నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. విజయ్ దేవరకొండ పైన ఇప్పటికీ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఆయన యాటిట్యూడ్ కావచ్చు, రౌడీ బాయ్ అనే ట్యాగ్ రావడం వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు, ఆయన మూవీస్ సరిగ్గా హిట్ అవ్వడం లేదు. ఈవెన్ లైగర్ మూవీలో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఇప్పుడు మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కి కూడా ఏదో ఒక రకమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. అసలు ఏం జరుగుతుందంటారు విజయ్ దేవరకొండకి ఇండస్ట్రీలో కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందంటారు? ఎప్పుడు ప్రతి జనరేషన్ లో ఇలాగ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఒక హీరో వస్తుంటాడు, వాడి మీద కొన్ని హిట్లు వస్తే బాగానే ఉంటది, హిట్లు రాకపోతే వెంటనే తెరమరుగైపోవడం లేదా వాటిని కూడా నిలదొక్కుని నిలబడడం చాలా జరుగుతుంటాయి. సో ఇప్పుడు జనరేషన్ లో విజయ్ దేవరకొండ అలా ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం, సుమన్ గారు ఉన్నారు, సుమన్ గారిని కూడా కొంతమంది అప్పటికి ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈయన్ని సైన్ చేశారు, ఈయనకి సరిగ్గా కావాలని ఇరికించారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందులో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. సో ఇప్పుడు కూడా ఈయన యాటిట్యూడ్ వల్లే సినిమాలు పోతున్నాయి, ఈయనకి అవకాశాలు రావట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఆ యాటిట్యూడ్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల ఆ ఫ్రాంక్ గా ఉండడం వల్లే అవకాశాలు వస్తాయని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇదే విజయ్ దేవరకొండ గారు లైగర్ సినిమా సంబంధించి మొత్తం పబ్లిసిటీ పర్పస్ లో అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా ముందున్న టీపాయ్ మీద కాల్ వేసుకుని మాట్లాడారు. అంతవరకు అంతకు ముందు వచ్చిన ట్రిపుల్ ఆర్ లో ఉండే మెగాస్టార్ మెగా పవర్ స్టార్లు కానీ లేదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు చాలా ఒబీడియంట్ గా చాలా పద్ధతిగా ఉన్నారు. ఈ సౌత్ హీరో ఏంటి ఇలా ఉన్నాడు అనేది ఒకసారి కంపేర్ చేయాలి. అంతే కదా, ఇంటి ఇలా ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అన్నట్టుగా కూడా రావడం ఒక్కసారి మనవలు అదిగో పులంటి ఇదిగో తోక అనే రకాలుగా. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా ఒక ఇమేజ్ క్రేజ్ వస్తున్నప్పుడు ఆయనకి ఎంత ఇమేజ్ పెరుగుతుందో అంత రెట్టింపు సంఖ్యలో విమర్శకులు తయారవుతారంట. సో విమర్శకులు ఎక్కువ ఉంటేనే వాడు తోపన్నట్టు వాస్తవంగా అనలైజ్ చేస్తారు. సో అట్లాగా విజయ్ దేవరకొండ అండ్ మోర్ ఓవర్ విజయ్ దేవరకొండకి అట్లాగా ఎవరిని ఏమి పట్టించుకోడు. ఇంకో విజయ్ దేవరకొండలో ఉన్న గొప్ప ఎసెట్ ఏంటంటే ఆయన ఆన్ స్క్రీన్ అనేసరికి యాక్షన్ చెప్పేసరికి ఒకలా ఉంటాడట, కట్ చెప్పేసరికి మామూలు మనిషిలాగా ఏంది మామూలుగా ఎక్కడైనా కూర్చుంటాడంట, ఎక్కడైనా ఎవరితోనో మాట్లాడుతాడంట, ఎవరితోనో ఫ్రెండ్లీగా ఉంటే ఏదబ్బా అని మాట్లాడతాడంట. ఆ బిహేవియర్ అలా ఉంటుందని కూడా చాలా మంచి, ఆ బిహేవియర్ వల్ల కూడా ఆయన సినిమాలు వస్తున్నాయని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేదు ముక్కుసూటిగా ఏదైనా నీళ్ళు తప్పు ఉందని చెప్తే దానివల్ల హట్ అయ్యి ఛాన్సెస్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరైతే కొంతమంది అరే మా పిల్లలు హిట్ అవ్వకుండా వీళ్ళు అవుతున్నారనే ఉద్దేశంతో బ్యాడ్ ప్రాపగాండా చేయొచ్చు, లేదా అతనుతో ఇప్పుడు కొంతమంది కథలు వినిపించడానికి వెళ్తారు. అలా వినిపించినప్పుడు అన్ని కథలు నచ్చాలని లేదు, కొన్నిసార్లు కథలు చెప్పినప్పుడు బాగుంటుంది, ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఆ స్థాయిలో చూపించగలరు. కాబట్టి అలాంటప్పుడు కూడా బయటికి 3 సార్లు కథ వినిపించాను, 30 సార్లు వినిపించాను, ఆయన రిజెక్ట్ చేశాడు అనే మైండ్ లో ఉన్నాడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా వీడు ఇంకంతేరా, వీడు కనీసం వీడికి హీరోగా అవ్వకూడదురా, వీడు ఛాన్స్లు ఇవ్వకూడదురా అనే ఫీల్ అయ్యేవాడు బ్యాడ్ ప్రాపగాండా చేస్తాడు. కొంతమంది ఓకే అది నచ్చట్లేదురా, కథ నచ్చేలాగా మార్చి తీసుకెళ్తానరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది చెప్పలేం, అది డిపెండ్స్ బట్టి ఉంటుంది. కాకపోతే ఇట్లా ఏ దన్ను దాపు లేకుండా వచ్చే హీరోల్లో నిలబడుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ అలాగే వచ్చారంటారు. అంటే అందరికీ పునాది మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోండి వేరే విషయం, అంతకన్నా ముందుకెళ్తే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కూడా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వెళ్ళిన వ్యక్తిలాగా ఈరోజు ఇండస్ట్రీ శాసించే స్థాయికి వెళ్ళారనంటే 2 కళ్ళు ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు అన్నారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఎంత నిబద్ధతతో ఉంటారు. ఎన్టీఆర్ గారు కానీ ఎన్ఆర్ గారు కానీ ఎటువంటి విమర్శలు అవి ఏం లేవుగా. ఇప్పుడు మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూ చూశాను, సోవన్ బాబు గారు అంటే అసలు ఆ నెక్స్ట్ జన్ ఇప్పుడు కృష్ణ సోవన్ బాబు గారు వాళ్ళు కూడా ఎంత నిబద్ధతగా ఉండేవారని, సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చాక ఆహా ఇంకా మేము చేయకూడదు సైడ్ ఆగిపోయారు. కృష్ణ గారు కూడా తర్వాత మెయిన్ లీడ్ రోలు పెదనాన్న రోలు తాతగారు చేసుకున్నారు, కానీ ఆ ముసలయ్యే వరకు కూడా హీరో పాత్ర చేయలేదు. అంటే ఆ నిబద్ధత ఎవరికి ఉంటుంది, అంత ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కూడా ఆ ముందు చూపు. అలాంటి హీరోలు తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత రవితేజ గారి పేరు చెప్తారు, తర్వాత నాని గారి పేరు చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు రాజు తరుణ్ ఒక యూట్యూబ్ స్టార్ కదమ్మా, ఆయన యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ నుంచి అది వైజాగ్ అనుకుంటాను చేసి ఆఖరికి, అంటే ఇప్పుడు మళ్ళీ సినిమాలు లేవు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల సరైన కథలు ఎంపిక లేకపోవడం వల్ల సంథింగ్ ఏదో ఒకటి, మరి ఆయన ఆ స్థాయికి వెళ్ళాడుగా, నీ సినిమాకి 2 కోట్లు 3 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయి వరకు వెళ్ళాడు కదా. మామూలుగా అయితే ఒక సాధారణ ఉద్యోగిలా బతికితే ఏం బతుకుతాడమ్మా,
జీవితకాలం కోటి రూపాయలు సంపాదించగలుగుతాడా? సో ప్రతి జనరేషన్ కూడా వస్తారు, కొంతమంది వెళ్తుంటారు. అంతకుముందు ఆవిడ రాజా ఆనంద్ లాంటి సినిమాలు తీశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన పాస్టర్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు, ఒక మైనారిటీ వర్గాన్ని. అలాగే చాలా మంది ఉన్నారు. కృష్ణుడు అని ఆయన వచ్చాడు, ఆయన కూడా అంత పర్సనాలిటీ మీద కూడా హీరోగా మెప్పించగలిగాడు. రెండు మూడు సినిమాలు హిట్ కూడా ఉంది. ఇండస్ట్రీ ఏంటంటే ఎవరు అబ్బసత్తు కాదు, అది పర్టికులర్ టైము, ఆ బాడీలా లేదంటే ఆ యాటిట్యూడ్ నచ్చేయడం ఉంటుంది. ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఉందమ్మా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ ఎవరు, జస్ట్ గెస్ట్ రోల్ లాగా ఉంటుంది, విజయ్ దేవరకు ఉంటుంది. అలాగే నవీన్ పోలిశెట్టిది కూడా అవునా, బట్ ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చేసిన ముగ్గురు క్యారెక్టర్లలో పోనీ ఇద్దరు, మిగతా మూడో వాడుకున్నాడు చిన్నవాడు, మిగతా ఇద్దరు ఒక బిగ్ బాస్ కి వచ్చాడు, ఒక ఆయన ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు పెద్దగా ఫేమ్ అవ్వలే, బట్ సైడ్ క్యారెక్టర్లు వేసిన వీళ్ళిద్దరు స్టార్లు అయిపోయారు. విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు, నవీన్ పోలిశెట్టి కూడా అదేంటని జాతి రత్నాలతో ఎంత నేమ్ ఫేమ్ వచ్చేసిందమ్మ, చెప్పలేం ఎవరి లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందని. కాకపోతే అయితే ఒకటి, చాలా మంది ఏంటంటే ఆడ యాటిట్యూడ్ బలుపు అవేవి వాళ్ళకి ఆపాదించబడవు, వాళ్ళ కెరియర్కి మచ్చగా తేబడవు, వాళ్ళ టైం బాగుండి జనాదరణ ఉన్నంత వరకు. ఒక్కొక్కసారి మీరు నమ్మరు, జనాదరణతో కూడా సంబంధం ఉండదు తెలుసా. మీకు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ఒకటి వచ్చింది గుర్తుందా, ఒక కన్నడ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కొడుకు అంట ఆయన. అఫ్ కోర్స్ ఆయనకి నితిన్ శివాజీ గారు డబ్బింగ్ చెప్పారు ఆయనకి, ఆయన తెలుగు రాదు అసలు, మనిషి కూడా అంత సూపర్బ్ గా ఉండడు, అంత ఆ ఒడ్డు పొడుగు కూడా, కానీ ఆ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ అవునా కాదు. అంటే ఇండస్ట్రీలో అనేది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడతారో, ఎవరిని ఆదరిస్తారో, ఎవరికి అయిపోతుందో అని చెప్పలేం. కాకపోతే ఈ విమర్శలు ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, ఈ రూమర్స్ విమర్శలు, ఆ హీరోయిన్తో లింక్ పెట్టడం, ఈ హీరోయిన్తో ఉన్నారని. ఇప్పుడు ప్రభాస్ గారు అనుకోండి, ప్రభాస్ కనుష్కకి సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు, అసలు ఆలీలు కలిసిందే ఉండదు, ఆవిడ వేరే ప్రపంచం, ఈయన వేరే ప్రపంచం, ఈయనకు ఫ్రెండ్ సర్కిల్, ఈయన ఎంతసేపు టూర్లు ఫుడ్ వీటి మీద సినిమాల మీద ఉంటుంది ప్రభాస్ గారికి, ఆవిడ అసలు యోగా గేగాను ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఎవరి కెరియర్ వాళ్ళది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అసలు పెద్ద హీరోల్లో అందరికన్నా ఇప్పుడున్న సినారీ ప్రకారం ఎక్కువ ఇమేజ్ ఉన్న హీరో బాలకృష్ణ గారు అనుకోవచ్చు. అంతేనా, ఆహాలో అన్స్టాపుల్ తర్వాత ఆయన కొన్ని కొన్ని సినిమాల తర్వాత ఏంటి ఈయన ఇమేజ్, ఆ పెద్ద హీరోలో పోల్చితే వాళ్ళు ఎవరికి లేని ఇమేజ్ ఈయనకి ఏంటి అన్నట్టు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమో భగవంతుడు ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చాడే, ముందు కూడా టాప్ హీరోస్ లో ఒకటే కాదనట్లేదు, బట్ ఇప్పటికీ అదే ఉత్సాహం అదే దీంతో ఇప్పటికీ ఆయన ఉన్నారంటే, ఆయన ఎప్పుడో 70s లో వచ్చిన హీరో, 70s ఎండింగ్ 80s లో వచ్చిన హీరో, ఇప్పుడు మొన్న వచ్చిన వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళకి కూడా నిలబడట్లేదు హీరోలుగా, మరి ఆయన ఇప్పటికీ ఉన్నాడా, మెప్పించగలుగుతున్నాడా? ఆయన కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆ ఏముంది డైలాగులు చెప్పడం రాదనేవాడు, లేదంటే ఫాస్ట్ గా చెప్తాడు తప్ప స్లోగా చేయడం రాదనేవాడు, చాలా మంది విమర్శలు ఉన్నారు. బట్ ఎంత ఆదరణ నిబద్ధత మనిషిలో లేకపోతే ఇన్నేళ్ళకి ఇండస్ట్రీలో ఉంటారు. కాబట్టి విజయ్ దేవరకొండకి మేబీ రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ డిజాస్టర్ కాదు కానీ మెప్పించలేకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కటికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ గీత గోవిందం పరశురామ్ గారి సినిమా ఇప్పుడు ఇది కూడా అదే ఉంటుంది, మృణాల్ ఠాకూర్ అంటే సీతారామం ఫేము బాగుంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఎందుకు వెళ్తారు, అది వేరు ఇది వేరు కదా. సో అలా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, బట్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరు అదృష్టం వాళ్ళది. నిజంగా చెప్తున్నా, ఎవరినైనా మీ దగ్గర ఉండే డబ్బుని మీ బంగారాన్ని దోచుకోవచ్చేమో కానీ మీ టాలెంట్ని మీ అదృష్టాన్ని ఎవడు దోచుకోలేడు కదా, అది ఉన్నంత వరకు ఎవరిని ఆపలే. ఓకే సార్, థ్యాంక్ యూ.